భద్రాచలం ఎమ్మెల్యే కారు దిగేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయిందా? ఉన్న ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ కూటికి చేరడంతో ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ పక్కచూపులు చూస్తున్నారా? బీఆర్ఎస్ అధిష్టానం వలసలను అడ్డుకోలేకపోతుందా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయిందా? పార్టీ పెద్దల నిర్లక్ష్యంతో బీఆర్ఎస్ బలహీనంగా మారుతోందా? బీఆర్ఎస్ సీనియర్ నేతలు క్యాడర్ కు అందుబాటులో ఉండడం లేదా? ఖమ్మం జిల్లాలో ప్రాతినిధ్యం లేని బీఆర్ఎస్ అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్న సీనియర్లు వలసలను అడ్డుకోవడంలో విఫలం. పక్క చూపులు చూస్తున్న కేడర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు కష్టాలు చుట్టుముట్టినట్లు టాకు వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి భారంతో ఉన్న బీఆర్ఎస్ ను వలసలతో మరింత ఇరకాటంలో పన్నెట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించగా కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐ విజయం సాధించింది. బీఆర్ఎస్ కేవలం భద్రాచలంలో గెలిచి ఒక్క స్థానానికే పరిమితమైంది. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఈ పరిణామాలతో జిల్లా మొత్తం కాంగ్రెస్ చేతికి చిక్కినట్లయింది. పొంగులేటి ముఖ్య అనుచరునిగా ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకోగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోదెం వీరయ్య బరిలో నిలిచారు. వీరిద్దరి పోటీ నడుమ బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం విజేతగా నిలిచినా కాంగ్రెస్ పార్టీతో టచ్ లోనే ఉన్నట్లు ప్రచారం జరిగింది. పార్టీ మారే విషయాన్ని ఖండిస్తూ వచ్చిన తెల్లం భద్రాచలంలో సీఎం పర్యటనలో స్టేజీ మీద దర్శనమిచ్చి రాజకీయ వర్గాల ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ నేపథ్యంలో తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభ వేదికపై కనిపించిన తెల్లం మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరిగిన 3 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కేవలం ఒక్కొక్క సీటు మాత్రమే గెలిచారు. 2014 ఎన్నికల్లో కొత్తగూడెం అభ్యర్థిగా జలగం వెంకట్రావు గెలవగా 2019లో పువ్వాడ అజయ్ మాత్రమే గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు గెలిచారు. 2014 2019లో బీఆర్ఎస్ కు అధికారం దక్కడంతో అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొందరు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో పార్టీ పొంగులేటి తుమ్మలను దూరం పెట్టడంతో ఇరువురు నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కు అధికారం దక్కడం భద్రాచలం కాంగ్రెస్ వశం కావడంతో బీఆర్ఎస్ కు జిల్లాలో గడ్డుకాలం ప్రారంభమైందని టాక్ వినిపిస్తోంది. జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు కేడర్ పక్కచూపులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓడిన ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఒకరిద్దరు నాయకులు మినహా మిగతా వారు నియోజకవర్గాలకు దూరంగానే కాలం వెల్లదీస్తున్నట్లు పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఒకప్పుడు జిల్లాలో హవా కొనసాగించిన నేతలు కూడా ఓటమి కుంగుబాటుతో తమ మకాం హైదరాబాద్ కు మార్చినట్లు తెలుస్తోంది. జిల్లాకు అప్పుడప్పుడు వస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలకు ధైర్యం చెప్పి పార్టీ పటిష్టతకు కార్యాచరణ రూపొందించడంలో విఫలమవుతున్నారు. పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాల్సిన పెద్దలు కూడా పట్టించుకోవడం లేదని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేసేవారు లేకపోవడంతో